కోవిడ్ వ్యాక్సిన్కి ఓ పక్కన మొన్ననే మోడీ రావటం, ఆ తర్వాత విమానాశ్రయాలు ఇవన్నీ రెడీ అయితే ఇప్పుడు ఎవరయ్యా తీసుకెళ్తుందంటే స్పైస్ జెట్ దీనికి తగిన పూర్తి ఏర్పాట్లు చేసిందట. ఓమ్ లాజిస్టిక్స్ స్టోమన్ లాజిస్టిక్స్తో చేతులు కలిపి సరఫరాని శరవేగంగా బాధ్యతగా తీసుకెళ్ళడానికి సిద్ధమని ప్రకటించింది. ఈ వ్యాక్సిన్లు, దానికి సంబంధించినటువంటి రక్త నమూనాలు నియంత్రిత ఉష్ణోగ్రత మధ్య దేశీయంగా అంతర్జాతీయంగా రవాణా చేయగలనని చెప్పేసి స్పైస్ జెట్ ప్రకటించింది. 54 లోకల్ అంటే డొమెస్టిక్ ఫ్లైట్స్, 45 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్తో అనుసంధానమైంది స్పైస్ జెట్. 17 కార్గో విమానాలు కూడా ఉన్నాయి. కోవిడ్ వ్యాక్సిన్లను తరలించాలంటే -40 నుంచి -25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. మా దగ్గర ఆ సదుపాయం ఉంది. నియంత్రిత ఉష్ణోగ్రతలో వాటిని తరలించేందుకు సామర్థ్యం మాకుందని స్పైస్ జెట్ ప్రకటించింది. మరి దానికే ఈ మొత్తం కార్యక్రమం అప్పచెప్తారా, ఇంకేమైనా సంస్థలు కూడా అప్పచెప్తారో చూడాలి.